లాక్డౌన్ కారణంగా భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓవైపు ఇసుక కొరత, మరోవైపు లాక్డౌన్ కారణంగా పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉపాధి లేదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేదు. తీవ్ర ఇబ్బందుల్లో సిక్కోలు కార్మికులు. భవన నిర్మాణ కార్మికులను కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో అయినా ఎక్కువగా కనిపించేది సిక్కోలు కార్మికులే. లాక్డౌన్ దెబ్బతో అంతా సొంతగూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి స్థానికంగా ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఇసుక కొరతతో కొన్నాళ్లు, కరోనా కారణంగా ఇంకొన్నాళ్లు. ఉపాధి లేక పూట గడవడమే కష్టంగా మారిందంటున్నారు శ్రీకాకుళం భవన నిర్మాణ కార్మికులు. మాకు పనులు లేవు, ఇసుక లేదు, ఆటోలు ఛార్జీలు ఎక్కువైపోయేవి, ఎలాగా ఏడ్తిని బతుకుతామో. లాక్డౌన్ ఎక్కువైపోయింది, మాము ఏడ్తింటాం బాబు. ఇలాగైతే మా కుటుంబం ఎలా పోషించుకుంటామో. మీరే ఏదో మాకు ఏదో చెయ్యాలి. తెల్లవారు 8 గంటలకు వచ్చి రాత్రి 8 గంటలకు చేసేస్తే మాకు డబ్బులు పెరగలేదు. ఆటోలు బంద్ చేసేస్తారు, ఆటో లేదు. ఆటో క్యాబ్ రెప్పలు రాకపోతే రాడలేదు. ఆటో వాడు రాను. ఇంటికి బతిమేస్తే వస్తాను. 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిన ఆటో రాడలేదు. ఇచ్చింది 400 కూలు అయితే ఆటో 100 రూపాయలు పోతే మాకు ఇంటికి సామాను, మా ఖర్చు, మా తల్లిపల్లి ఎలా బతకాలా. భూములు పట్టలు లేవు మాకు. భూములు పట్టలు లేకపోతే ఎలా బతకాలి మేము? అన్నట్లకి డబ్బులు వేస్తాను, అన్నట్లకి డబ్బులు వేస్తాడు. మాకు డబ్బులు లేవు, ఎందుకంటే మాకు కష్టపడుకున్నాను కాదు. మాకు డబ్బులు చదువు సౌన్ ఏది కాదు. మాకు డబ్బులు లేవు. చదువుకుని ఎంత వాళ్ళకి అంత ఒకరికి పదత్తర చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు గిజ్జాకలు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఇచ్చారు. తెలివి చదువున అసలు ఉద్యోగాలు గిజ్జలు కష్టపడక వేసుకోలేదు. పనులు లేవు. మీరు ఏ టైడు లేదు. డబ్బున్నకే వేస్తాను. డబ్బు నెలలకు మట్టుకు చూడడం లేదు గవర్నమెంట్. మనం తెల్లవారు వస్తాము, ఇసుక లేదు, అలా ఉండడమే సెంటర్లోను. ఎవరో చెప్తే ఇసుకున్న చెప్తే వెళ్ళడం నేపథ్యం లేదు. ఇంటికి వెళ్ళిపోవడం 8 50 80 50 100 రూపాయలు ఛార్జ్ పోతుంది మాకు. మరి మేము ఎలా బతకాలి చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ ఇసుక అయిపోతాండ్రు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక అయిపోతే ఇసుక లేకపోతే ఏం చేస్తారు పని చెప్పకంటాండ్రు. నిర్మాణ రంగంలో ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. లాక్డౌన్, ఇసుక కొరత వంటి కారణాలతో ప్రస్తుతం నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. తాపీ మేస్త్రీలు, తాపీ కార్మికులే కాదు, వడ్రంగులు, రాడ్ బెండింగ్ కార్మికులు, పెయింటర్లు, ఇలా పలు రంగాలన్నీ పరోక్షంగా భవన నిర్మాణంపైనే ఆధారపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భవనాల నిర్మాణం నిలిచిపోవడంతో ఈ రంగాల్లో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చి 21 నుండి లాక్డౌన్ నుండి పనులు లేవండి. ఈ కార్మికులందరూ రోడ్డు మీద పడిపోయామండి. చాలా ఇబ్బందులతో బాధపడుతున్నాం మేము. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ఎంపీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజు బిల్డింగ్ కట్టాలంటే కార్మికులతోనే పని అంత ఉన్నాం. మీరు ఏసీ బంగాళలో పడుకుంటున్న పనులతో పని. అటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు ఎవరు కూడా ఈ కార్మికులకి గుర్తించి నెలకు 10,000 లెక్క వేసినా పోనీ, సంవత్సరానికి 10,000 ఇచ్చినా బాగున్నాం, కానీ ఎవరు గుర్తించట్లేదు. దూరం నుంచి వస్తున్నాము, మాకు ఇసుక లేదు, పనులు లేవు. ఇలా ఈ లాక్డౌన్ వల్ల మించి ఇప్పుడు దగ్గర 6 మాసాలు అయిపోతుంది. ఇంతవరకు కూడా మాకు ఎక్కడ కూడా పనులు లేవు. ఇసుక రేటు, సిమెంట్ రేటు పెరిగిపోయింది. ఈ సిమెంట్ కూడా రేటు పెరిగిపోయింది. సిమెంట్ రేటు పెరిగిపోయింది అని ఓనర్లు వరకు లాపేశారు. ఇసుక రేటు ఇలా తగ్గలేదు. చాలా దూరం నుంచి వచ్చి రోజుకి రావడము, ఈ రోడ్ల మీద జనాలు నిలబడము, ఇలాగ పనులు లేకుండా రోజుకి వచ్చి తిరిగి వెళ్ళిపోవడము, ఆటోలు ఛార్జీలు పెంచేయడము. ఈ ఆటో ఛార్జీలు పెంచడం వల్ల ఈ 400 రూపాయల కూలి వల్ల రోజుకి 100 రూపాయలు ఛార్జీలు పోతున్నాయి. ఇలాగ పనులకి పనులు లేక ఇలాగ రోడ్ల మీద ఇలాగ ఇప్పుడు 6 మాసాలు అయ్యి మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ పెంచారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 5,000 మంది కార్మికులు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైతం ఉదయం 8 గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకుని పని కోసం వెతుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు భవన నిర్మాణ కార్మికులు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది పేదల ప్రభుత్వం అని ఎంతో సరదా పడ్డాము. కాకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు మాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు ఇసుక లేక చాలా ఇబ్బంది పరుస్తున్నాయి. చాలామంది కూలోలు నాలోలు టౌన్ వచ్చి ఆటో ఛార్జీలు కట్టుకొని వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు ఈ ఇసుక అనేది మాకు పూర్వంలాగా ఇప్పుడు కూడా దొరికినట్టయితే భవన నిర్మాణ కార్మికులకి పని ఉంటుంది. ఈ ఇసుక రేట్లు పెరిగిపోయినందువలన ఏ ఓనర్ కూడా ఇల్లు కట్టడానికి దడుస్తాన్రు, చాలా ఇబ్బంది పడతాన్రు. అందుకు మా భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలని, కూలోల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి ఒక దఫా చెప్పడం జరుగుతుంది.
వ్యవసాయం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న భవన నిర్మాణ రంగం అనుబంధ వ్యవస్థల్లోని కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతిందని పాలకులు ఎప్పటికైనా స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు అంతా. తొంభై ఏళ్ల ఆ వృద్ధులు కరోనాను జయించారు. అమ్మ దూరం అయిపోతుందేమో అనే బాధలో ఉన్న పిల్లలకు కరోనా తమరేం చేయలేదని ధైర్యం చెప్పారు. కరీంనగర్ లో కరోనాను జయించి బళా అనిపించుకున్న భామలపై ఏబిఎన్ కథనం. ఈ ఇద్దరు బామ్మలు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వాళ్లు. జనగామ ఆగమ్మ, గుర్రం లచ్చమ్మ వరుసకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. జూలై 26న వీళ్లు కరోనా బారిన పడ్డారు. ముందుగా ఇద్దరికీ కొద్దిగా జ్వరం, అలసటగా ఉండడంతో పరీక్ష చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వాళ్లు కూడా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఆందోళన చెందారు. గుర్రం లచ్చమ్మను ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల వైద్యం తర్వాత కరోనాపై విజయం సాధించి ఇంటికి చేరుకుంది. ఆగమ్మ మాత్రం ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంది. వైద్యులు సూచించినట్టు 15 రోజుల పాటు క్రమం తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేదు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేసుకోవడం, ఆవిరి పట్టడంతో 15 రోజుల్లోనే సాధారణ స్థితికొచ్చారు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో బామ్మలతో పాటు కుటుంబ సభ్యులంతా అమ్మయ్యా అనుకున్నారు. మా అమ్మకు వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు ఉంటాయి. 20 రోజుల క్రితం 3 రోజులు కంటిన్యూగా జ్వరం వచ్చింది. హాస్పిటల్లో గంగారా పిఎస్సీలో టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. దానివల్ల మేము కరీంనగర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ 15 రోజుల వరకు మళ్ళీ కరోనా లేదని మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపించి కరోనా తను క్యూర్ అయిందని ఇంటికి పంపించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేము మంచి ఆహారం రోజు ఫుడ్ తీసుకుంటూ పనులు కానీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చుకుంటూ మంచి డ్రై ఫ్రూట్స్ ఇచ్చుకుంటూ మా హాస్పిటల్లో ఉన్నా కానీ మేము డైలీ ఓకుంటూ చూసుకుంటూ మంచి ఫుడ్ ఇచ్చుకుంటూ కరోనాను జయించింది. ముసలమ్మ పోయినా మాకు ఇబ్బంది ఏమైనా అయితే చాలా భయపడ్డాం. ఇది ఎప్పుడు టెస్టులు వచ్చినాయో మాకు అప్పుడు ఆరోగ్యంగా మంచి అంత నిద్ర పడుతుంది. మంచి ఇంకొక బుక్కెడ్ ఎక్కువ తింటున్నాం. చాలా మంచిగా బయట పడడం ఇది ఒక దానిలోకి వెళ్ళాని మేము చాలా సంతోషిస్తున్నాం. దేవుడు వందన మా బావ మంచిగా ఉన్నాం. నేను నచ్చిందా అన్ని మంచిగానే ఇప్పటికైతే వేసుకున్నాం. మా ఇంట్లో వేసుకొని కవర్ చేసుకున్నాం. మా ఇంట్లోనే బయటకు ఏం చేయలేదు. ఇంట్లో మందమే మేము ఉన్నాం. ఒక 6 రోజులు అయితే మాకు ఇబ్బంది బాగా కలిగింది. ఇబ్బంది కలిగింది. దేవుడు అన్నాడు మమ్మల్ని సహకరించిండు. ఓలోలు అక్కడ వేసిరంటారంటే ఆమె మన తల్లి అయితే అక్కడ వేసేస్తామా మన కొడుకు అద్దా అన్నాడు. అమ్మ ఎట్లయినా మంచిదే, మనం పోయినా మంచిదే, ఉన్న మంచిదే, మా నాన్నమ్మ చేయదు చేయదు, మనం ఈయన ఉంచుకుందాం అని అన్నాడు. కరోనా బారిన పడగానే ఏదో అయిపోతుందనే ఆందోళన వద్దని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా ఉంటే కరోనాపై విజయం సాధించొచ్చని బామ్మలు సూచిస్తున్నారు.